ఆకాశవాణి నవలతో కార్యక్రమంలో మహామంత్రి మాదన్న చరిత్ర ఆధారిత నవల ధారావాహిక పఠనం వింటారు రచన ఎం ప్రాణరావు చదువుతున్నది సి ప్రియాంక కోల్కొండ పాలకుడు బానిష వద్ద మంత్రిగా పనిచేసిన మాదన్న వ్యక్తిత్వాన్ని చరిత్రను ప్రతిబింబించే నవల నవల ఇది వినండి మాదన్న ధారావాహిక కంచర్ల గోపన్న అని ఒక పొలికేక వినపడటంతో భక్తిపారవశ్యంతో కీర్తన పాడుతున్న కంచర్ల గోపన్న ఉలిక్కిపడ్డాడు వెనక్కి తిరిగాడు పదిహేను రోజుల క్రితం దాకా తన చెరసాలకి కాపలాగా ఉన్న హనుమయ్య కల్లెదుట కనిపించాడు హనుమయ్య మొహంలోకి చూసిన గోపన్న ఆశ్చర్యపోయాడు ఏమిటి హనుమయ్యా నీ మొహం ఎందుకింత ఆనందంతో వెలిగిపోతోంది ఏ ప్రభువన్నా నీమీద దయదలిచాడా ఆసక్తిగా అడిగాడు అవును ప్రభువే కరుణించాడు ఆయన ముల్లోకాలలో గల ప్రభువులందరికీ ప్రభువు ఆయన నాలాంటి అల్పుడిని కటాక్షించాడు అన్నాడు హనుమయ్య పరవశంతో తూగిపోతూ రెండు కళ్ళనుంచి నీళ్లు కారాయి గోపన్నలో నిగ్రహించుకోలేని తమాయించుకోలేని ఉత్కంఠత కలిగింది చెప్పు హనుమయ్య అన్నాడు కటకటాలను పట్టుకుంటూ నన్ను పదిహేను రోజుల క్రితం ఇక్కడ్నుంచి మార్చి సుల్తాన్ సాయంత్రాలు విశ్రమించే తోటలో కావల్దారుగా వేశారు రోజూలాగే నిన్న సాయంత్రం కూడా కాపలాగా ఉన్నాను సుల్తాన్ వచ్చి కూచున్నారు ఎందుకో మరి ఒంటరిగా వచ్చారు నేను ఆయనకి కొద్ది దూరంలో ఉన్నాను కత్తి చేత ధరించి నలుదిక్కులా చూస్తూ నుంచున్నాను చూస్తుంటే అన్నాడు గోపన్న మధ్యలో కలగజేసుకుని అకస్మాత్తుగా మెరుపు ఆ మెరుపుకి కళ్ళు జిగేల్మన్నాయి చేతిలోని కత్తి జారిపడింది భయంతో కళ్ళు మూసుకున్నాను కాసేపయ్యాక తెరిచి చూద్దునుగదా ఎదురుగా అల్లంత దూరంలో ఇద్దరు దివ్యపురుషులు కనిపించారు పట్టు పీతాంబరాలతో దివ్యభూషణాలతో మెరుపుల వలె మిరమిట్లుగొడుతున్నారు అందులో ఒక పురుషుడు నీలమేఘశ్యాముడు ఆయన సౌందర్యాన్ని చూడడానికి ప్రపంచంలోని అందరి చూపులు నా కళ్ళలో నింపుకున్నా అవి సరిపోవు ఇంకో యువకుడు ఎంత అందంగా కోమలంగా ఉన్నాడో చెప్పలేను ఇద్దరి చేతుల్లో ధనస్సులు వీపులకి అంబుల పొదులూ ఉన్నాయి ధనస్సులా పొదులా అడిగాడు గోపన్న వారిని చూసిన నాలో ఏదో మార్పు వచ్చింది శరీరమంతా గగురుపాటుతో వణికింది వల్లంతా చెమటలు పట్టాయి కళ్ళు ఆర్పుతారని కూడా మర్చిపోయాను గొంతు మూగబోయింది కన్నీళ్ళూ ధారగా కారాయి మధ్యలోనే కలగజేసుకున్నాడు గోపన్న హనుమయ్యా నువ్వు చెప్పే చిహ్నాలు అష్టభావాల లక్షణాలు ఇంతకీ వచ్చిందెవరు ఆత్రంగా అడిగాడు గోపన్న చెబుతాను వారు రెండు మదగజాలలా కదులుతూ సుల్తాన్ దగ్గరికి నడిచివచ్చారు ఇప్పుడు నువ్వు అడిగినట్టే సుల్తాన్ వాళ్ళని కూడా మీరెవరు అని అడిగాడు చెప్పు అన్నాడు గోపన్న వారు ఇనవంశంలో పుట్టారట ఇద్దరూ అన్నదమ్ములట వారి పేర్లు రామోజీ లక్ష్మోజీ అట కంచర్ల గోపన్న దగ్గర కొలువు చేస్తారట ఆయన పంపగా వచ్చారట ఆరు లక్షల రొక్కం తెచ్చారట ఇలా చెబుతూ ఆరు లక్షల వరహాల మూట సుల్తానికిచ్చి అలా మందగమనంతో చెట్ల చాటుకి వెళ్ళిపోయారు రామా రామా అంటూ కంచర్ల గోపన్న వెనక్కి విరుచుకుపడి మూర్చపోయాడు వెంటనే హనుమయ్య చిరసాల తాళం తీసి తలుపు తెరిచాడు మూలగా ఉన్న కుండలోంచి నీళ్లు తెచ్చి గోపన్న మొహం నిండా చిలకరించాడు తన నడుం దట్టి నీళ్లలో తడిపి విసనకర్రలా చేసి విసిరాడు ఈ శీతలోపచారాలు చేశాక గోపన్న కళ్ళు తెరిచాడు లేచి నుంచున్నాడు హనుమయ్య నువ్వు చూసింది సాక్షాత్తు రామలక్ష్మణులను అన్నాడు కళ్ళనుంచి కారుతున్న నీరు నోట్లోకి పోతుండగా హనుమయ్య మొహం ఇంకా వెలిగింది గోపన్న నీ చెరసాల గదికి పన్నెండేళ్లపాటు కాపలాగా ఉండడం నా జన్మజన్మల పుణ్యఫలం ఈ పన్నెండేళ్లు నీ నోట పలికిన రామనామం విని నా జన్మ తరించింది తెలియక ఎన్నోసార్లు నేను తూలనాడాను కటువుగా ప్రవర్తించాను చివరికి నీలాంటి మహాభక్తుడిని కొట్టానుకూడా ఇదిగో కత్తి నా కాళ్ళు చేతులు ఖండించు నా పాపానికి నిష్కృతి కలిగించు అంటూ గోపన్న రెండు మీద పడ్డాడు వలవలా ఏడ్చాడు హనుమయ్య కొండల్లో కోనల్లో పర్వతగుహల్లో కేవలం వాయుభక్షణ చేసి వేల సంవత్సరాలు ఘోర తపస్సు చేసినా దక్కని రామదర్శనం నీకు దక్కింది అంటూ హనుమయ్యని లేపి గుండెలకి హత్తుకున్నాడు ఇదంతా మా గోపన్న గొప్పదనం అన్న గొంతు వినిపించడంతో ఇద్దరూ ఉలిక్కిపడ్డారు వారెదురుగా నుంచుని ఉన్నాడు మామయ్య నేను దుర్మార్గుడిని నీచుడిని చెండాలుడిని పాపాల పుట్టని మలినాల తట్టని అహంకారపు గుట్టని దుర్గంధాల రెట్టని అందుకే నాకు రామదర్శనం కాలేదు ఏమీ తెలియని భావికుడు అమాయకుడు అయిన హనుమయ్యకి అయింది నా బ్రతుకు వ్యర్థం నేను ప్రాయోపవేశం చేసి నా రాముడిని చేరుతాను అంటూ ఏడవసాగాడు గోపన్న మామిడి టెంకనాటి పనసపండడుగుతున్నావు దేవుడిని తప్పుపడుతున్నావు క్షంతవ్యంగాని ఘోర అపరాధం చేస్తున్నావు రాముడు వచ్చి నీ బాకీ తీర్చాలని నీ మంకు ఆ ధనుర్ధారి నీ మంకు పట్టు చెల్లించాడు రాముడు నీకు కనిపించాలని నువ్వు చేస్తే ఆ దయామయుడు నీ కల్లెదుటకి వచ్చేవాడేమో యవనుడైన సుల్తాన్కి నిన్ను అన్ని హింసలు పెట్టిన ఈ హనుమయ్యకి కనిపించినవాడు నీకు కనిపించాడా మందలింపు స్వరంతో అన్నాడు మాదన్న మహామంత్రి నిజం చెప్పారు పన్నెండేళ్లుగా కంచర్ల గోపన్న నోటినుంచి స్రవించే రామరసాన్ని తాగి తాగి నేను పునీతుడనయ్యాను అందుకే నాకు ఆ దేవదేవుని అయింది అన్నాడు హనుమయ్య కన్నీళ్లు ధారాపాతంగా కారుతుండగా గోపన్నా ఇదిగో రషీదు నీ బాకీ తీరిపోయినట్టు సుల్తాన్ ముద్రవేసి మరీ ఇచ్చారు అన్నాడు మాదన్న లక్షల నక్షత్రాలున్నా బరువు ఎక్కువైందని ఒక్క నక్షత్రాన్ని జారవిడవదు ఆకాశం అలాగే ఏ భక్తుడిని విస్మరించడు నా రామన్న అంటూ గోపన్న రషీదుని అందుకుని కళ్ళకి అద్దుకున్నాడు గోపన్న నీకు ఈ బంధం నుంచి విముక్తి కలిగింది సుల్తాన్ నీకు రామదాసు అనే బిరుదు ఇచ్చారు నిన్ను భద్రాచలంలోని రామాలయానికి ముఖ్య ధర్మకర్తగా నియమించారు అంతేకాదు భద్రాచలం పాల్వంచ గ్రామాలని రామాలయానికి ఇనాంగా ఇచ్చారు ఆ రాబడితో రామచంద్రుడికి నిత్య ధూపదీప నైవేద్యాలను అర్పిస్తూ రామసేవలో తరించు నీకు సాయుధ్యం అనుగ్రహించాలని ఆ ప్రభు సంకల్పం కావచ్చు అందుకే నిన్ను ఇలా పరీక్షిస్తున్నాడు వెళ్ళు భద్రాచలం వెళ్ళు రాముని పాదసేవలో తరించు సుషిక్తులు సాయుధులు అయినా యాభై వేల సైనికులతో నిండిన ఆ దండు ముందుకు కదులుతోంది దారిదోపిడీలకీ మానభంగాలకి పాల్పడవద్దని ఏ వస్తువు కావాలన్నా విల చెల్లించి కొనుక్కోవాలని ఆ సైన్యానికి ఆదేశాలు జారీ చేయబడ్డాయి వాటిని ఉల్లంఘించిన వారికి కాళ్ళు చేతులు లేక తలో తీసేయడం జరిగింది దాంతో సైన్యమంతా శాంతి కవాతు చేస్తూ ముందుకు కదిలింది హైదరాబాదుకి పది కోసల దూరంలోకి రాగానే అంతా ఆగారు అక్కడ కనిపించిన డేరాలు అలంకరించబడిన పందిళ్ళు మకర తోరణాలు తీరిన ఏనుగులూ గుర్రాలు ఆ సైనిక సమూహానికి స్వాగతం పలికాయి ఆ సైన్యం మధ్యభాగం నుండి యాభై సంవత్సరాలున్న ఒక యోధుడు కదం తొక్కుతున్న గుర్రంమీద కూచుని బయటకి వచ్చాడు మనిషి సుమారు ఎత్తులో బక్కపలుచగా ఉన్నాడు చక్కగా చెక్కినట్టు ఉన్న పొడవైన ముక్కు చెంపలను చుట్టిన గడ్డము పై పెదవిపై పూర్తిగా పరుచుకున్న మీసంతో గంభీరంగా ఉన్నాడు శిరోభూషణంలోని వజ్రాలు మెరుస్తున్నాయి ఆ యోధుడిని చూస్తూనే ఛత్రపతి శివాజీకి జై అని స్వాగతం పలుకుతున్న వారందరూ ఎలుగెత్తి అరిచారు శివాజీ గుర్రం దిగుతుండగానే వేదఘోష చెలరేగుతుండగా మాదన్న ఎదురువచ్చాడు ముత్తైదువలు మంగళహారతి ఇచ్చారు మాదన్న నుదుట తిలకం దిద్ది అత్తరు రాసి పన్నీరు చిలకరించాడు పూలహారం వేశాడు శివాజీ మాదన్నను కౌగిలించుకుని కృతజ్ఞతలు తెలిపాడు నగరంలో మీ వసతికి అన్ని ఏర్పాట్లు చేయబడ్డాయి మీకూ మీ పరివారానికి ఎలాంటి ఇబ్బంది కలగదు సౌజన్యం నిండిన గొంతుతో చెప్పాడు మాదన్న కల్లాపు జల్లిన వీధులలోంచి చిటికేడు దుమ్ముకూడా లేవటంలేదు వీధులన్నీ పసుపు కుంకుమలు కలబోసినా రంగురంగుల ముగ్గులతో ముచ్చటగొలుపుతున్నాయి ఎక్కడ చూసినా స్వాగత తోరణాలే జెండాల రెపరెపలే వీధులకి ఇరువైపులా జనం వేల సంఖ్యలో నుంచుని ప్రత్యేక అతిథికి ఎలుగెత్తి స్వాగతం పలుకుతున్నారు మేడలపైన వరండాలలో నిలుచున్న స్త్రీలు శివాజీపైన బంగారు వెండి పువ్వులు జల్లుతున్నారు మరికొందరు మల్లెలు చామంతులు కనకాంబరాలు సంపెంగలు జల్లులుగా గల పూలవాన గురిపిస్తున్నారు శివాజీగూడా వీధికి ఇరువైపుల నుంచున్న జనంమీదికి దోసిల్లకొద్దీ వెండి బంగారు నాణాలు వెదజల్లుతున్నాడు కాళ్ళూ చేతులు విరిగినా సరే లెమ్మనుకుని అందరితో కలబడి అందరిమీద ఎగబడి ఒకటో రెండో కాసులు చేజిక్కించుకున్న బీదా బిక్కి తమకి అబ్బిన అదృష్టానికి ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు శివాజీ ప్రతి ముహల్లాముగలోనూ ఆగాడు స్వాగతం పలికిన ఆ వాడకట్టు పెద్దలకి ఖరీదైన దుస్తులు కానుకగా ఇచ్చాడు మేడలమీద నుంచున్న విలాసవతులు శివాజీని చూస్తూ వీడేనట మహావీరుడు మాయల మరాఠీ అయిన అఫ్జల్ఖాన్ కౌగిలిలో బెబ్బులిగా మారి వాడిని ఇనుపగోళ్లతో చీల్చి చంపాడుట శాయిస్తాఖాన్ని వాడి పడకగదిలో పరుగులు పెట్టించింది వీడేనట బుటనవేలు పోగొట్టుకున్న షాయిస్తాఖాన్ బట్టలుగూడా లేకుండా బానిస యువతుల గుంపులో కలిసి బ్రతుకుజీవుడా అని పరుగులంకించుకున్నాడట ఎదురులేని మొగలుల ఆధీనంలో ఉన్న సూరత్ని రెండుసార్లు దోచుకుంది వీడేనట ఢిల్లీ పాదుషాను ఆయన నిండు సభలో ధిక్కరించి మాట్లాడింది వీడేనట అందరి కళ్ళలో కారం గొట్టి ఢిల్లీ పాదుషా కారాగారం నుంచి వీడేనట ఆదివరాహం పిడిగా గల కత్తిచేతబట్టి హిందూ పదపాదుషాహి స్థాపనకి అవతరించింది వీడేనట అని ఒకరితో మరొకరు చెప్పుకున్నారు సర్వ సైన్యాధిపతి రావ్ మహావీరుడు సూర్యాజీ మాలసురే మంత్రులు రఘునాథ్ హనుమంతేలు శివాజీ గుర్రానికి ఇరువైపులా కదులుతున్నారు మనుల్లా మిరుస్తున్న కళ్ళతో అటూ ఇటూ చూస్తూ ప్రజలకి అభివాదం చేస్తూ శివాజీ ముందుకు సాగుతున్నాడు ఎంతో మంది స్త్రీలు ఎదురువచ్చి మంగళహారతులు ఎత్తి పూలు అక్షింతలు జల్లారు తమ పసిపిల్లలని దీవించమని వారిని పైకెత్తారు శివాజీ వారి పిల్లలను దీవించడమే గాకుండా బంగారు వెండి నాణాలతో వారి హారతి పళ్లాలు నింపాడు అంత పెద్ద పరివారం ఎంతో క్రమశిక్షణతో ముందుకు కదిలి దాద్మహల్ ఎదురుగా ఆగింది హైదరాబాద్లో ఉన్న మరాఠా దూత ప్రహ్లాద్ నీరాజీ మరో నలుగురు ముఖ్యులు వెంటరాగా శివాజీ దాద్మహల్లోకి ప్రవేశించాడు అబుల్ హసన్ తన గద్దెమీంచి లేచి శివాజీకి స్వాగతం పలకడానికి ముందుకి కదిలాడు అయినా ఏదో బెరుగు శివాజీని కౌగిలించుకుంటే ఏమవుతుందోనన్న శంక శివాజీ పక్కనే ఉన్న మాదన్నను చూడగానే మనసు కుదుటపడింది వెళ్ళి శివాజీని కౌగిలించుకున్నాడు తను స్వయంగా అత్తరు పూసి పన్నీరు చల్లాడు సుగంధభరితమైన కర్పూర తాంబూలాన్ని చేతికి ఇచ్చాడు చెయ్యి పట్టుకు తీసుకువచ్చి గద్దెమీద తన పక్కనే కూచోబెట్టుకున్నాడు ఒక్క మాదన్న తప్ప మిగిలిన వారందరూ తమ తమ హోదాలను బట్టి ముందు వెనకగా నుంచున్నారు ముత్యాల అల్లికల జాలీల తెరలచాటునుంచి జనానా స్త్రీలు శివాజీని సంబరంగా చూశారు దాదాపు మూడు గంటల పాటు శివాజీ అబుల్ హసన్ ముచ్చటలాడుకున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా